రైతు బిడ్డ అది ఇది అన్నారు తిరుపతి గేమ్ ఆడుతున్నాడు రైతు అనే కార్డ్ వాడుకున్నాడు అది ఇది అలా విన్నర్ అయ్యాడు అంటున్నారు ఓకేనా సో అయితే మీరు మీరున్నప్పుడు మీ గేమ్ కూడా చాలా మంది సింపతి గేమ్ అన్నారు చాలా న్యూస్ కానీ చాలా ఛానల్స్ కానీ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తా ఒక సింపతి ప్లేయర్ అన్నారు ఒక సింపతి బిడ్డ అని మిమ్మల్ని కూడా అలా పోర్ట్రే చేశారు సో దాని మీద మీరు ఏమంటారు మన వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడు అంటే వాళ్ళ కిందకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి ఆ కారణమే సింపతి అన్న వర్డ్ అన్నమాట ఒక వ్యక్తి కష్టపడి గేమ్ ఆడుతున్నాడు అంటే కష్టపడి గేమ్ ఆడావు అని అప్రిషియేట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ వాళ్ళు ఏదో విధంగా ఎంత కష్టపడి గెలిచినా కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టి కిందకు లాగాలి అని చెప్పి ఆ ట్యాగే సింపతి ఆ సింపతి అన్నవాడికి ప్రతి ఒక్కడు జస్ట్ ఎంత కష్టపడి ఆడినా సింపతి అని తగిలించేస్తారు అంతే కష్టపడి గెలిచినా సింపతితో గెలిచారు లేకపోతే కష్టపడి కప్పు గెలిచినా సింపతితో కప్పు గెలిచారు ఆ సింపతి అనేది కామన్ అన్నమాట ఉపవాస్ అంటే ఒక స్పెషల్ ఉంది సో బిగ్ బాస్ 2 కానీ ఇప్పటి వరకు అన్ని సీజన్స్ లో కానీ ఈ సీజన్ లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇదంతా కూడా చాలా ఇదైంది సో హౌ యు రెస్పాండ్ రియాక్ట్ ఆన్ నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియా రెస్పాండ్ అయ్యాను చాలా పెద్ద పోస్ట్ పెట్టి సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వర్క్ మాత్రమే అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు సో బయటకు వచ్చి అదంతా నిజమే నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం బట్ బిగ్ బాసే కాదు ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొడవలు జరిగినా అది లోపల వరకే ఇప్పుడు నా సీజన్ లో కూడా తనిష్ నువ్వు బయటకు రా చూసుకుంటాను అన్నాడు బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ గేమ్ అప్పుడు ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏమనిపిస్తే చెప్తారు బయటకు వచ్చిన తర్వాత విఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట సో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దేర్ గుడ్ ఫ్రెండ్స్ బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళు తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది ఒక ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట అంటే 24 గంటలు పొగిడితే సో ఆబ్వియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని అదే జరిగింది అన్నమాట